జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ హైదరాబాద్ కి ఈస్ట్ లో ఎగ్జిట్ నెంబర్ 10 కి పక్కనే అతి తక్కువ ధరలో విల్లా ప్లాట్. మా ఏ హీరోయిన్ చూసినప్పుడు అనిపించింది ఇలా పతనం అవ్వకూడదు, ఏంటి ఇలాంటి జీవితం ఒకటి ఉంటుందా ఒక హీరోయిన్ కి? ఒక టైంలో అనిపించింది, కానీ ఇప్పుడు వాళ్ళందరి పేర్లు మనం చెప్పకూడదు, కానీ అనిపిస్తుంది. కొంతమంది కన్న తల్లి వల్లే బాధపడే హీరోయిన్స్ చూసారు, ఉన్నారు కన్న తల్లి వల్ల బాధపడే హీరోయిన్స్ చూసా. కొంతమంది తండ్రి అంత పాడు చేసి మళ్ళీ, కొంతమంది హీరోయిన్స్కి రెచ్చిపోయి పాడు చేసుకున్న వాళ్ళని చూసా. వాళ్ళకి వాళ్ళే తల్లిదండ్రులు పక్కన పెట్టండి, వాళ్ళ రిచ్తో వాళ్ళు చేతులారా వాళ్ళు ప్రతి వాళ్ళని నమ్మడం, అసలు బయట మనుషులను నమ్మితే పతనం అయిపోతారు. తల్లిదండ్రుల విషయం వచ్చారంటే దానికి ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. ఇష్టానికి లవ్లు గీవులు అండి, ఎవరు సక్సెస్ అయ్యారు లవ్లు గీవులు ఇష్టానికి వెళ్ళి? అట్లాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండమని మా పిల్లలకి ఎప్పుడో నేను వార్నింగ్. అట్లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, రెండో పెళ్ళాంగా వెళ్ళకూడదు, ఇవన్నీ ముందు మైండ్లో పెట్టుకోండి అని చెప్పేశారు. ఆ టైంలో ఎక్కువ నడిచింది కదా రెండో భార్య వెళ్ళటం, చాలామంది అప్పుడు అట్లా ఉండేవాళ్ళు కదా. మరి ఇప్పుడు శ్రీదేవిని తీసుకోండి, అప్పటికి ఏంటి అవసరమా? చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు తమిళలో కూడా రెండో భార్యలుగా. అందుకని ఎప్పుడైనా అదే సెకండ్ భార్య అనే మీకు ఆ వాల్యూ రాదు. డబ్బు ఉన్నప్పటికి వాల్యూ రాదు. మీ భార్యాభర్తలు మీది ఫ్యామిలీ అంటే బయట నుంచి ఉంటే అట్లా ఉండాలి కెపాసిటీ. అంతేగాని ఎందుకు వెనక? ఇవన్నీ విషయాల్లో చెప్పాను. మా పిల్లలు అసలు ఎప్పుడు అట్లా అసలు రాంగ్ రూట్లోకి వెళ్ళా ఆ విషయంలో నేనంటే భయమైన కదా. వాళ్ళ మనస్తత్వం కూడా అది, మా పెంపకమే అలాంటిది. సాంప్రదాయాలను కొన్ని ఉంటాయి కదా, అంతే. సాంప్రదాయం ప్లస్ పెంపకం, వెనకాల ఉండేది జీన్స్ బట్టి సాంప్రదాయం ఉంటుంది ప్లస్ పెంపకం ఉంటుంది. మా కష్ట సుఖాలన్నీ మా పిల్లలందరికీ తెలుసు, అన్ని వయసు వచ్చిన తర్వాత ఇవన్నీ. అందుకని వాళ్ళు చాలా జాగ్రత్తగానే ఉన్నారు ఈ విషయంలో. అమ్మ ఏమి పైసా పాడు చేయదు కదా, మనకి ఎంతో కొంత పూజ చేసి పెట్టేదే కదా అమ్మ డ్యూటీ అని వాళ్ళు బాగా నమ్మారు. ఓకే, బాగా నమ్మారు. నమ్మినందుకు నేనేం వేస్ట్ చేయలేదు, పిల్లల్ని నిలబెట్టారు. అసలు ఈ జనరేషన్కి ఒక ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు మీలాంటి వాళ్ళు కూడా. కాకపోతే బ్యాంకులో దాచుకోకుండా చాలామంది డబ్బు దాచుకున్నారు, దేని మీద పెట్టకుండా సంపాదించిన డబ్బులు ఇంట్లో బీరువాలో పెట్టుకోవటం లేకపోతే బ్యాంకులో పెట్టుకోవడం చేశారు. కానీ స్థలాల మీద పెట్టిన వాళ్ళు తక్కువ. అవును, నా బొంద అక్కడ బురద ఉంది, అక్కడ కంప ఉంది, అది అడవి, అక్కడ ఎవరు కొంటారు ఇట్టని చాలామంది కొనుక్కోలే. అడివి పొడివు భూమి మీద పడే నా ఉద్దేశం ఏంటి, ఇలా పెరుగుద్ది అనుకుంటే నాకు తెలీదు. ఎవరికైనా వడ్డీలకి ఇస్తాడు పోతే భూమి మీద అయితే పడి ఉండదు, భూమి అయినా చూస్తాం. ఇంట్లో డబ్బు పెడితే ఆటికి ఇటు కట్టు పట్టుకెళ్ళిపోతారు, అవి కొనుక్కుందాం ఇవి కొనుక్కుందాం. షాపింగ్లకి డబ్బు కనబడుతున్న ఆడపిల్లలని మా పిల్లలు షాపింగ్కి వెళ్ళిపోతారు. అవునవును, మరి ఎవరికైనా వడ్డీకి ఇద్దామంటే ఇవ్వకుండా పోతాడు. సరే భూమి మీద పడితే ఎక్కడ పోద్ది అని అనుకున్నా తప్పితే ఈ భూమికి భూమి వస్తుంది ఇట్లా వస్తుందని నాకు తెలీదు నిజంగానే. మళ్ళీ రవళి గారు ఏమన్నా ఇండస్ట్రీకి వచ్చే అవకాశం ఉందమ్మా? ఉంది, నెక్స్ట్ ఇయర్ వస్తుంది, రెడీ అవుతుంది. ఓ, తగ్గుతుంది ఫుల్ డైట్. నెక్స్ట్ ఇయర్ ఆవిడకి ఒక గృహప్రవేశం ఉంది, మేలు ఒక పెద్ద ఇల్లు ఒకటి కొన్నారు. ఎక్కడంటే అది గండిపేటే అపార్ట్మెంట్స్ లాంటివి, కాకపోతే ఇండిపెండెంట్ 7,000 చిల్లర ఒక ఫ్లోర్ అట్లా తీసుకుంది ఆవిడ. దాని గృహప్రవేశం ఉంది. ఆ టైంలో ఏదో మొత్తం అనౌన్స్ చేయటం అని ప్రెస్ అని అన్నీ పెట్టుకుంటుంది. మళ్ళీ బ్యాక్ టు మూవీస్, మళ్ళీ మంచి ఒక చెప్తున్నాం. మంచి ఇప్పుడు ఎంతోమంది హీరోలు ఉన్నారు కదా, వాళ్ళందరికీ మదర్ క్యారెక్టర్ చేసి ఎక్కడెక్కడ నుంచి తీసుకొస్తున్నారు కదా, హావభావాలు బాగా పొందుతారు. చెయ్యొచ్చమ్మా, ఎందుకు అట్లా అంటే లేదులే చేస్తాను. ఇప్పుడు డైటింగ్ మొదలుపెట్టింది, బాగా తగ్గుతుంది. నెక్స్ట్ ఇయర్ మార్చి మాఘమాసం కల్లా ఫోటో సెక్షన్ పెట్టాలని చెప్పాను. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ కూడా అమ్మ సపోర్ట్. ఎందుకంటే నాకు ఈ స్ట్రైకర్స్లో చేస్తున్నాను కదా యూట్యూబ్, అది ఆడియన్స్ అది వ్యూవర్స్ అందరూ నా కామెంట్స్ వచ్చేదంతా రవళి 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 గారిని మనం తీసుకురండమ్మా, కొంచెం తగ్గమని చెప్పండమ్మా. అప్పుడప్పుడు నాతో చూస్తారు కదా నా వీడియోస్లో, తగ్గండి రవళి గారు మీరు, మళ్ళీ రండి రవళి గారు, మీరు మంచి యాక్టర్ రవళి గారు, అందరూ కామెంట్ చేయటమే. నేను చెప్పే ఇంతమంది ఉన్నారు ఇంకా నీకు ఏముంది, కొంచెం ట్రై చేయమంటే తనకి భయం హాస్పిటల్ అవి చేయించుకోండి ఇవి చేయించుకోండి భయం, ఆ పక్కకి వెళ్ళాలి. లేకపోతే ఎప్పటి నుంచి ఓన్లీ డైటింగ్లోనే చిక్కుతుంది, ఇప్పుడు ఓన్లీ డైటింగ్కే మొదలుపెట్టింది, చిక్కుతుంది పర్వాలే. సో మళ్ళీ పాతరవల్లి గారిని చూడబోతున్నారు మీరు, చూస్తారు నెక్స్ట్ ఇయర్.
24లో కలుస్తుంటారా ఫ్యామిలీ? వారానికి ఒకసారి కలుస్తుంటారా? కలుస్తాం. వాళ్ళు రాత్రే వచ్చినట్టున్నారు చెన్నై నుంచి. ఎలా ఫ్రెండ్స్ కలుస్తారు కదా, ఇయర్లీ ఒక వన్స్ అనేదో కలుస్తున్నారు ఇప్పుడు కొత్తగా. అవునవును. వాళ్ళు డ్యాన్స్ క్లాస్ ఫ్రెండ్స్, అమెరికాలో ఉన్నవాళ్ళు, దుబాయ్లో ఉన్నవాళ్ళు కూడా వచ్చారు చెన్నై మొన్న. ఓకే. సాటర్డే సండే అక్కడే మీటింగ్లు వాళ్ళందరికీ. ఓకే. బాగా కలిసి వచ్చారు అందరు 2 డేస్. మళ్ళీ నిన్నదో కంచి చెన్నై వెళ్తే మా పిల్లలందరికీ కంచి వెళ్ళి అలవాటు. కంచెలు పోయి కంచి చెన్నై అడుగు పెట్టారంటే కంచికి వెళ్ళకుండా రారు. ఓకే. అంత అలవాటు చెన్నైలో ఉన్నాయి. ఎప్పుడు మాట్లాడితే కంచి పెరిగి ఎత్తేవాళ్ళం బండి బజార్ షాపింగ్ కంటే కూడా. ఓకే. అలా అలవాటు కదా పాప, కంచి కూడా వెళ్ళారు. మీరు బాగా అసలు బాగా రెడీ అవుతారు మీరు కూడా. అదే అలవా. ఇప్పుడు మళ్ళీ క్యారెక్టర్లు చేసే అవకాశం ఉందా మీరు కూడా? ఉంది కానీ వస్తే కానీ అది నేను యూట్యూబ్ ఒకటి చేస్తున్నానా ఇంట్లో. ఇప్పుడు క్యారెక్టర్లు చేయాలంటే టీవీ సీరియల్ వాళ్ళు అడుగుతున్నారు. చేయాలంటే పొద్దున్న 6 గంటలకు వెళ్ళిపోతారు. నాకు ఒక డ్రైవింగ్ రాదు, మళ్ళీ వాళ్ళ కారే పంపిస్తారు. నన్ను డ్రైవర్ పెట్టుకోండి. అబ్బా, డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు అయితే 7-8 ఇంటికైనా బయలుదేరి వెళ్ళొచ్చు లొకేషన్కి. వాళ్ళు కారు పంపించబడితే 6 ఇంటికి వెళ్ళిపోవాలంట. 6 ఇంటికి వెళ్ళిపోయి రాత్రి 9 దాకా షెడ్యూల్ అంట. 6 to 9, అదే 9 to 9. ఇట్లా కూర్చుంటాకి మాట్లాడుకోటాకి నా మళ్ళీ ఏమో సాగదేమో అని ఎందుకు బంగారం ఉంటున్నాను కంగారులో పెట్టి సాగుబడి సాగిద్దాం అంతే. చేశాను కదా సినిమాలు చాలు, సెల్లాడులో కనపడ్డా కదా నేను చాలా సినిమాలు. గోల్డెన్ ఎరా చూశారులే, చూశారు, పిల్లలకు కూడా చూపించారు. చూపించాను, పిల్లలు చూపించారు, పిల్లలు అందరూ బాగున్నారు.